వేసాడు కోట్ల రూపాయలు అంటే నేనెట్ట భూములు ఇచ్చుకుంటాను ఆయన. భూముల నిర్ణయం అనేది కేబినెట్ చేసేది. అవును, కేబినెట్ చేసే తీర్మానం గురించి నేను తిన్నానని చెప్తే ఎలా కరెక్ట్ అవుతుంది? నేను నిరూపించండి, నేను రాజకీయ సన్యాసం చేస్తాను అంటాడు. ఇక్కడ ఇందులో ఈ ఒక్క ముక్కే పెడుతున్నారు, ఏది నాకు పవర్ లేదని. పవర్ లేదు కాదు, ఆయన ఎంది ఎవడికి పవర్ ఉండదు. ఇప్పుడు ఒక మంత్రి ఎవడన్నా సొంతగా రాసేసుకుంటాడా? ఏ రెవెన్యూ మంత్రి కే కృష్ణమూర్తిని అడగండి. నేనే ఇంటర్వ్యూ చేశాను కే కృష్ణమూర్తిని మినిస్టర్గా ఉన్నప్పుడే. మేమేం చేయడానుకున్నదని క్యాబినెట్లో నిర్ణయం అని చెప్పాడు. అతను చేయగలిగేది ఏంటి? రెవెన్యూ మంత్రులు సహజంగా భూముల కేటాయింపులు వాళ్ళు చేయరు. ఈ రెవెన్యూకి సంబంధించిన ఎంఆర్ఓలు సర్టిఫికెట్ల వ్యవహారం, లేకపోతే భూములకు సంబంధించిన దాన్ని ఏమంటారు మన తనిఖీలు చేయించడము, ఇట్లాంటి సర్వేలు, ఇట్లాంటి వాళ్ళు చేయగలుగుతారు, ఆదేశాలు ఇవ్వగలుగుతారు. అధికారాలు కూడా ఉండవే మంత్రికి. అంటే వాళ్ళు ఏం చేయాలి? ఓ ప్రపోజల్ని తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లోనే పెట్టాలి. అలా పెట్టేస్తే ఇది ఎవరికి దోచిందో అది దోచుకుని వస్తారు. కాకపోతే ఏం చేస్తారు వీళ్ళు? సహజంగా ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి అధికారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్తారు ఏమయ్యా వాళ్ళకి వీళ్ళకి అని చెప్పి. ఇది సహజంగా జరిగే పరిణామం. దాంట్లో అసలు విషయం అది కామన్ థింగ్ అది. ఎందుకంటే ఒక మంత్రి స్వయంగా భూములు కేటాయించేయడం అనేది జరిగితే మంత్రులు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు, అప్పుడు ప్రభుత్వానికి ఎట్టుంటది? కాకపోతే ఏంటంటే మనకు ఒక విష సర్కిల్లో గీస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా రియాలిటీని వక్రీకరించుకోవడం అనేటువంటిది మన మీడియాకి అలవాటు అయిపోయింది. ఆ ధోరణిని కౌంటర్ చేయడం చేత కాక స్వాత్కర్షతో చచ్చిపోతుంటుంది సాక్షి. అది వాళ్ళు స్వాత్కర్షే రాసుకుంటారు తప్పించి దీనికి కౌంటర్ చేయడం. మీరు ఈనాడులో రాస్తే, ఇప్పుడు మీరు నచ్చారనుకోండి, ఇంత చక్కగా ఇంటర్వ్యూ చేస్తాడు ఇట్లని, నచ్చలేదనుకోండి, అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగోట్లేదు, లేకపోతే కనుక అతని ఆలోచన తీరే వేరు, ఇట్లాగ అంటే ఒక నెగిటివ్ని జనంలోకి క్యాజువల్గా జీర్ణించుకునేలా రాయడంలో మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నది ఈనాడికి. జ్యోతి నగ్నంగా చేస్తుంది. ఈనాడు ఏంటంటే బట్టలు కప్పుకుని చేస్తుంది. వ్యభిచారమే చేసేది ఇద్దరు కూడా. ఒకళ్ళు పాతివ్రత్యం ప్రదర్శిస్తూ చేస్తారు, ఇంకొకళ్ళు నగ్నంగా చేస్తుంటారు. ఒకటి అదేదో అంటాం, ఇది మన లారీలు వెళ్ళే రూట్లో లైట్ ఎట్టుకు చేసేది జ్యోతి అయితే, వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే కాస్త కాల్గేళ్ళ కాన్సెప్ట్ అనమాట. కానీ ఇది ఒక పరీక్ష కాబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు, అంత సీన్ ఏం లేదు, లైట్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోరని అనుకోవాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటే, లీడర్ అనేటువంటి వాడు ప్రతి